నమస్తే అండి. ఈ చెట్టు కమలా నిమ్మ, మీకు తెలుసు కదా, కాయలు కోసాను. నాకు కొంచెం లేట్ అయింది, కట్ చేస్తాం, ప్రూనింగ్ చేస్తాం. ఎట్లా అంటే కమలా నిమ్మని ప్రూనింగ్ చేసమని చాలామంది అడిగారు. ఇదిగోండి, కాయలు అయిపోయినాక మనం ఇట్లా కట్ చేసేస్తామేనండి, అంతే. చివర్లో కట్ చేసేసి మంచి పోషకాలను అందించుతామేనండి. అంటీ గారు ఎట్లా అంటే, మనం కట్ చేసిన కొద్దికి, ఇది తెలుగులో మన కొమ్మ కత్తిరింపులు అంతేనండి. మనకి ఎప్పుడైనా కాపు అయిపోయినాక కొమ్మ కత్తిరింపులు చేస్తారు. మామిడికి, సపోటాకి, అన్ని చెట్లకి చేయాలండి. చేస్తేనే మనకి దిగుబడి బాగా వస్తుంది, చెట్టు కూడా బాగుంటుంది. ఇదిగోండి చేస్తున్నా, అక్కడి నుంచి చిగురు వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నా, ఇట్లా ఉన్నాయి. వీటికి పోషకాలు సరిపోవటం లేదు అని మనకు సిగ్నల్ ఇస్తుందండి చెట్టు ఎప్పుడు. ఇప్పుడు మనం వీటికి పోషకాలు అన్నీ అందిస్తాలి, మనకు తెలిసిపోతాయి మైక్రోన్యూట్రియంట్స్ అన్నీనండి. మీరే చూద్దరు కానీ, ప్రూనింగ్ చేసినాక చిగురు ఎట్లా వచ్చి మళ్ళీ పోతే ఎట్లా పోస్తుంది అనేది. ఎండిపోయిన కొమ్మలు కూడా తీసేయాలండి, అంతే. ఇవన్నీ చెట్టుకి ఎప్పుడు గాలాడేటట్టు ఉండాలండి, గుర్తుపెట్టుకోండి, అంతే. మీకే వచ్చేస్తాయండి, మీకు అన్నీ ఏ డౌట్లు ఉన్నాయి ఈ ఆంటీని అడగండి, మీకు అన్నీ చెప్తుంది ఎంతలా బాగా పెంచాలి ఏంటి. అంతేనండి, ఇక ప్రూనింగ్ అయిపోయింది, ఫైనల్గా అయిపోయింది ఇక ప్రూనింగ్. ఇదిగోండి చూడండి, ఇన్ని కట్ చేశా, అన్ని కట్ చేశానండి. ఇదిగోండి ఇదంతా ఒకసారి చూడండి, ఇది ఎంత, ఇదంతా వర్మి కంపోస్ట్. వీటిల్లో వానపాములు ఉంటాయి కాబట్టి ఇది వానపాములు ఎరువు. వీటికి పోషకాలను ఇస్తున్నానండి ఇప్పుడు నేను. ఇది గానగ చెక్క, అంటే కరంజీ కేక్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒక గుప్పిడి చాలు, అంతే చాలండి. బోన్ మీల్ అండి, ఇట్లా ట్రిమ్ చేసినప్పుడు మంచి పోషకాలను అందివ్వాలి మనం. మనం మళ్ళీ నేను యాజ్ యూజువల్గా ఎగ్ ఆయిల్ ఇస్తాను, ఫిష్ ఎమినో ఇస్తాను, కాల్షియం ఇస్తాను, అన్నీ ఇచ్చుకుంటా. కానీ ఇవి కూడా ఇవ్వాలి మైక్రోన్యూట్రియంట్స్. ఇది తెలుసు కదండి సీవీడ్, ఆర్గానిక్ న్యూట్రియంట్. ఇది సీవీడ్ గ్రాన్యూల్. ఇది ఎందుకంటే వేరు వ్యవస్థ బాగుంటుంది. ఇది వేసామనుకోండి మనకు 1 ఇయర్ దాకా ఇవ్వక్కర్లేదు అంటారు, కానీ 6 మంత్స్కి ఒకసారి కాయలు అయిపోయినాక ప్రూనింగ్ చేసుకుంటాం కదండి, అప్పుడు ఇవ్వాలి. ప్రూనింగ్ చేసినాక ఇదిగోండి ఇట్లా కలుపుకుంటవేనండి చక్కగా. నేను అప్పుడప్పుడు పశువులు ఎరువు తెచ్చేస్తా, ఎందుకు అంటే వానపాములకి ఆహారం కావాలి. వీటి ఇప్పుడు వేసిన వాటి వలన వానపాములు అయితే ఏమి అవ్వవండి, వేసి నీళ్లు పోసేస్తామేనండి, నీళ్ళు పోసేస్తామే, అంతేనండి. ఇక చక్కగా చిగుర్లు వచ్చి మళ్ళీ మనకి పూత వస్తుంది. ఆంటీ గారు ఇవన్నీ నా మాకు దొరకవు అని అంటే, నేను చెప్తున్నాను కదా నిన్న చెప్పిన మేడం గారి ప్రోడక్ట్స్ మనకు చాలు. కషాయాలు చేసుకోవచ్చు, పోషక ద్రావణాలు చేసుకోవచ్చు. అవన్నీ ఇస్తున్న కొద్దికి మనకి మొక్కకి పోషకాలు బాగా పెరిగి సేమ్ అండి. మన పిల్లల్ని మనం ఎట్లా పెంచుతాం, మొక్కలు కూడా అదే ఉద్దేశంతో ఆలోచించండి, బాగా పెరుగుతాయి. ఓకే అండి, మీరు కూడా చక్కగా కాయలు అయిపోయినాక ప్రూనింగ్ చేసి మొక్కకి మంచి పోషక ఆహారాలు ఇవ్వండి, చక్కగా చిగుర్లు వచ్చి మంచిగా వస్తాయి. మనందరం పర్యావరణాన్ని కాపాడదామండి, మొక్కల్ని ఈజీగా పెంచుదాం. ఓకేనండి, ఉంటానండి, బై అండి.